కరుణామయుడైన యేసయ్య నామంలో టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన కృపా ప్రేమను బట్టి ఎటువంటి యోగ్యత లేని నాకు దేవుడు ఈ విధంగా ఈ టీవీ ద్వారా ఆయన సజీవమైన శక్తి కలిగిన వాక్కును పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వేలాది వేల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమస్తమైన స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును ఆ యేసయ్యకే యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. నా ప్రియమైన టీవీ ప్రేక్షకులారా, దేవుని కృపలకు మనము ఏమీ కృతజ్ఞత తెలియజేయాలని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండాలి మనము. దేవా, ఏ యోగ్యత ఉంది దేవా నన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచినారని ఒకసారి ఎప్పుడైనా మనం ప్రార్థించాలి. ఈ ఉదయకాల సమయంలో లేస్తానే దేవునికి మీరు ప్రార్థన చేసినారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్కును మీరు చదివినారా అని ఒకవేళ నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం అవునని అంటారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం క్రైస్తవులుగా. దేవుడు మనకు దయచేసిన పరిశుద్ధ గ్రంథాన్ని మన జీవితాల్లో చదువుతూ ఆయన పాద సన్నిధానంలో మనకు సమయం దొరికినప్పుడు ఆయనతో మనం సమయాన్ని గడిపినట్లయితే మన జీవితాలు ఎంతగానో ఈ లోకంలో ఆశీర్వదించబడతాయని, అనిత్య పరలోక రాజ్యానికి మనల్ని మనం సిద్ధపరచుకోవచ్చని కూడా మీకు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు స్తుతులు స్తోత్ర తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు అయింటుండగా సహాయాన్ని దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి దేవా. ఎవరైతే ఏ ఏ సమస్యల్లో ఉన్నారో వారికి విడుదలను దయచేయండి తండ్రి. మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అనేక మంది నాయన వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి, వారికి విడుదలను దయచేయండి. యేసయ్యా, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ పరిశుద్ధాత్మ దేవ సమస్తము మీ చిత్తానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నా యొక్క ధ్యానాంశము యేసు అంటరాని వారిని హక్కున చేర్చుకోవడము, జీజస్ టచింగ్ ది అన్టచబుల్ పార్ట్ 2. ఈ రెండవ భాగంలో దేవుని యొక్క వాక్యపుకి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఇందుకు అనుగుణమైన వాక్యాన్ని మత్తయి రాసిన సువార్త 8:1-4 వరకు గల వాక్యాన్ని చదువుకుందాము. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణి కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. దేవుడు యొక్క వాక్యమును ఆశీర్వదించును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు అంటరాని వారిని హక్కున చేర్చుకోవడము, జీజస్ టచింగ్ ది అన్టచబుల్ అనే రెండవ భాగంలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మీతో నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించిన జీవితము మనకందరికీ మాదిరికరమైన జీవితము. ఒక మాదిరిని మన ముందు ఉంచి వెళ్ళినాడు అని మనం వెళ్ళవెల్లా గుర్తించాలి. క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము, మన గురి, మన మాదిరి, మన మోడల్ యేసుక్రీస్తు ప్రభుల వారే అయి ఉండాలి. మనము ఇమిటేట్ చేయవలసింది యేసుక్రీస్తు ప్రభుల వారిని అని గుర్తించాలి. వేరే ఏ స్పోర్ట్స్ పర్సన్నో లేదంటే ఒక ఫిలిం స్టార్నో ఒక హీరో హీరోయిన్ కాదు, కానీ మన గురి, మన ధ్యేయం, మన గమ్యం, ఎవ్రీథింగ్ మన ముందుండవలసింది యేసుక్రీస్తు ప్రభుల వారి అని గుర్తించి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను అనుసరించే వారిగా, ఆయనను ఇమిటేట్ చేసేవారిగా మన జీవితాలు ఉన్నట్లయితే అది మనకెంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు మన జీవితాల్లో మనకు ఎవరు మోడల్గా ఉన్నారు? ఒకవేళ ఎవరిని మనము ఇమిటేట్ చేస్తున్నాము, ఎవరిని మనం ఫాలో అవుతున్నాము, ఒకవేళ మంచి హీరో హీరోయిన్ ఫాలో అవుతుంటే కనీసం ఈ రోజు నుంచి అయినా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయిన మీకు నేను ఒక మంచి విషయాన్ని తెలియజేయడం ఏంటి అంటే, క్రీస్తును అనుసరించే క్రైస్తవులుగా
ప్రతి ఒక్కరూ మనము జీవించాలి. క్రైస్తవ జీవితానికి మాదిరి సమస్తము యేసు అని, యేసుక్రీస్తు ప్రభువుల వారని మనము గుర్తించాలి. క్రైస్తవులుగా మనం ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించాలి, అలాగే ధ్యానించాలి. ఈనాడు ప్రస్తుత సమాజంలో మనం ఎక్కువ సమయాన్ని దేవుని కోసం స్పెండ్ చేయలేకపోతూ ఉన్నాము. దేవుని వాక్యం కోసం మనం ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయలేకపోతున్నాం, కానీ స్పెండ్ చేయాలి. కొన్నిసార్లు కొంతమంది ఇప్పుడు మనం ఎక్కువగా యూస్ చేస్తున్న వాట్సాప్ డిస్ప్లే పిక్చర్స్లో అయితేనేమి, పిక్చర్ డిస్ప్లే పిక్చర్ డీపీస్లో కూడా ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటి అంటే, కొంతమంది సినీ హీరో హీరోయిన్స్ బర్త్డేస్ అయితేనేమి, స్పోర్ట్స్ స్టార్ బర్త్డేస్ అయితేనేమి, ఆ రోజుల్లో క్రైస్తవులు కూడా ఆ యొక్క ఫిలిం స్టార్స్ పిక్చర్స్ను డిస్ప్లే పిక్చర్స్గా పెడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉండొచ్చు. ఈ యొక్క ధోరణి క్రైస్తవులకు మంచిది కాదు అని. మన యొక్క మాటలో అయితేనేమి, మన క్రియలో అయితేనేమి, మనం ఏది చేసినప్పటికీ అది యేసుక్రీస్తు ప్రభువుల వారికి మహిమకరంగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రతిబింబించేదిగా ఉండాలి. కానీ ఇటువంటి సైడ్ ట్రాక్లో క్రైస్తవులు ముఖ్యంగా ఉండకుండా ఉండడం మంచిదని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము. యేసు అంటరాని వారి నక్కున చేర్చుకోవడము, జీజస్ టచింగ్ ది అన్టచబుల్ అనే ఈ రెండవ భాగంలో మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలని సందర్భంలో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మీరు సమయాన్ని వెచ్చించి ఈ విధంగా దేవుని వాక్యం వింటున్నారంటే దేవుడు మీతో మాట్లాడాలని, దేవుడు ఏదో ఒక ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏదో మీ జీవితంలో కలిగి ఉందని మనం తెలుసుకోవాలి. జీవిస్తున్న ఈ జీవితం వ్యర్థం కాకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఏదో జీవితం గడుస్తుంది కదా అని మనం జీవించడం కాదు, కానీ క్రీస్తు కోసం బలమైన నాయకులుగా, క్రీస్తు కోసం బలమైన నాయకురాణులుగా మనం ఈ సమాజంలో జీవించాలి. అందుకు పరిశుద్ధాత్మన యొక్క అభిషేకం మనం ఎల్లవేళలా కోరాలి. ఈరోజు ఈ యొక్క రెండవ భాగంలో మీ ముందుకు నేను మొదటి భాగంలో 6 ప్రాముఖ్యమైన విషయాలను మీతో నేను ధ్యానించడం జరిగింది. అందులో మొట్టమొదటిది యేసు వలె సమాజంలో ఉన్న అంటరాని వారిని, తక్కువ స్థాయిలో ఉన్నవారిని, బలహీనులను మనము గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటరాని వారిని ఆయన హక్కున చేర్చుకుంటున్నాడో, ఏ విధంగా ఆయన అన్టచబుల్స్ పట్ల ఆయన యొక్క ధోరణి ఉందో, అదే విధంగా మనం కూడా మొట్టమొదటిదిగా సమాజంలో ఉన్న అంటరాని వారిని అయితేనేమి, బలహీనులను, అలాగే తక్కువ స్థాయిలో ఉన్న వారిని గుర్తించాలనే మొదటి ప్రాముఖ్యమైన విషయాన్ని రికగ్నైజ్ చేయాలని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. రెండవ ప్రాముఖ్యమైన విషయము యేసు వలె వారి పట్ల మనము స్పందించాలి. రెస్పాండ్ అన్నది యేసుక్రీస్తు ప్రభుల వారి వలె కావాలి. పాజిటివ్ రెస్పాన్స్ అన్నది మనం ఈ సమాజం పట్ల చూపించాలి. అలాగే మూడవది యేసు వలె మన చెయ్యి చాపాలి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్ ఆర్ స్ట్రెచ్ యువర్ ఆర్మ్ అనేది మన జీవితంలో భాగమై ఉండాలి. నాలుగవది యేసు వలె నాకు ఇష్టమే అనే విల్లింగ్నెస్ ను వ్యక్తపరచాలి. ఐఎమ్ విల్లింగ్ అనే ఆ విల్లింగ్నెస్ ను మనము క్రైస్తవులుగా ఈ యొక్క సమాజంలో మనము బలహీనుల పట్ల, అంటరాని వారి పట్ల, దరిద్రుల పట్ల, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి ఒక అభయ హస్తాన్ని మనము ఇవ్వడానికి మన మనస్సును మనం సిద్ధపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ యొక్క కుష్ఠరోగిని స్వస్థపరచినప్పుడు నాకు ఇష్టమే అని ఆయన అన్నాడు, నాకు ఇష్టమే అన్నట్టు మనం కూడా ఆ విల్లింగ్నెస్ ను మనం తెలియజేయాలి. అలాగే ఐదవ ప్రాముఖ్యమైన విషయము యేసు వలె దేవుని మందిరమునకు వారిని నడిపించాలి. లీడ్ టు క్రైస్ట్, లీడ్ టు చర్చ్ అనేది మన జీవితాల్లో మనము గుర్తించాలి. ఆరో ప్రాముఖ్యమైన విషయము యేసు వలె వారి హృదయాలను, శరీరాలను, మనస్సును దేవునికి కృతజ్ఞతగా సమర్పించుకోవడానికి మనము పురికొరపాలి, ఎంకరేజ్ చేయాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ 6 ప్రాముఖ్యమైన విషయాలను మొదటి భాగంలో నేను మీతో కొద్ది సమయము ధ్యానించడం జరిగింది. ఇవన్నీ క్రైస్తవులుగా మనము మన నిత్య జీవితంలో చేస్తున్నప్పుడు అవి దేవునికి మహిమకరంగా ఉంటాయని, అలాగే ఈ రెండవ భాగంలో మరి 6 ప్రాముఖ్యమైన విషయాలను, సత్యాలను మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ 12 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 8:1 నుంచి 4 గల వాక్యాన్ని బట్టి మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా అనేకమైన విషయాలు ఉండొచ్చు, కానీ నేను ఈ 12 ప్రాముఖ్యమైన విషయాలు మొదటి భాగం, రెండవ భాగం నుంచి పంచుకుంటుండగా ఇవి మన జీవితాల్లో మనము వీటిని అన్వయించుకొని మన వ్యక్తిగత జీవితానికైతేనేమి, మన కుటుంబ జీవితానికైతేనేమి, మన సంఘ జీవితానికైతే వీటిని అన్వయించుకొని మనం జీవించినట్లయితే మనమందరము ఆశీర్వదించబడతామని, అలాగే అది దేవునికి మహిమకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు అంటరాని వారి నక్కున చేర్చుకోవడము, జీజస్
టచింగ్ ది అన్టచబుల్ అన్నప్పుడు ఆరు ప్రాముఖ్యమైన విషయాలని రెండవ భాగంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి భాగంలో ఆరు, ఈ యొక్క రెండవ భాగంలో మరి ఆరు ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందులో ఏడవ ప్రాముఖ్యమైన విషయము యేసు వలె మేలు చేయడము. మనము ఈ యొక్క లోకంలో జీవితం జీవిస్తున్న జీవితంలో మేలు, ఇతరులకు మేలు చేయాలి. డూయింగ్ గుడ్ నాట్ బ్యాడ్. కీడు చేయకూడదు, కీడు తలపెట్టకూడదు. డూయింగ్ గుడ్ నాట్ బ్యాడ్. సో మొట్టమొదటిగా ఈ రెండవ భాగంలో యేసు వలె మేలు చేయడము అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించాలి. మన విశ్వాస జీవితం జీవిస్తున్న మనము యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా అనేక మంది అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచినాడో, అలాగే సమస్యల్లో కష్టాల్లో ఉన్న వారికి విడుదలను తీసుకొని వచ్చినాడో, దయ్యం పట్టిన వారికి విడుదలను తీసుకొని వచ్చినాడో, అదేవిధంగానే మనము కూడా మనము మేలు చేయవలనని మనము గమనించవచ్చును. సామెతల గ్రంథము 3:27 మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము అనే అద్భుతమైన వాక్యాన్ని మనము సామెతల గ్రంథం నుంచి తెలుసుకొని వచ్చును. ఒకవేళ మేలు చేయడానికి నీ చేతనైనప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు, పాజిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని చెయ్యకుండా స్టెప్ బ్యాక్ అన్నది వెనకంజ వెయ్యొద్దు అని పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను బట్టి మనము తెలుసుకొని వచ్చును. దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. సో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయగలిగిన మేలు ఉంటే దాన్ని చేయడానికి క్రైస్తవునిగా ప్రయత్నం చెయ్యి. దానిని పోస్ట్పోన్ చేయొద్దు, అలాగే దాని గురించి వెనుకంజ వేయొద్దు అనే వాక్యాన్ని మనము గమనించాం గలము. యేసయ్యా కుష్ఠరోగితో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్యా ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు. యేసయ్య చేయగలడు కాబట్టి దేవునికి సమస్తము సాధ్యము అని Mark 10:27 ప్రకారం విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యము, సమస్తమైన మేలులను దేవుడు మనకు దయచేయగలడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో కూడా మేలుకరమైన జీవితాన్ని మనం జీవించగలము. అదే మేలును పొందిన మనము ఇతరులకు మేలు చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో వారికి వెనకంజ వేయకుండా మనము వారికి శాయశక్తులా మేలు చేయాలి అని కానీ మీకు ఈ సందర్భంలో నేను గుర్తిస్తూ ఉన్నాను. డూయింగ్ గుడ్ నాట్ బ్యాడ్. కీడు చేయకూడదు, కీడు తలపెట్టకుండా మంచే చేయడానికి మనము ప్రయత్నము చేయాలి. 8వ అధ్యాయము Matthew 3:3 అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసుక్రీస్తు ప్రభువుల వారు అనారోగ్యంగా ఉన్న వారందరినీ స్వస్థపరిచినాడని మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి తెలుసుకునవచ్చును. 7వ ప్రాముఖ్యమైన విషయము యేసు వలె మేలు చేయడము. డూయింగ్ గుడ్ నాట్ బ్యాడ్ అనేది మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఎల్లవేళలా గుర్తించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:17 మనం చూసినట్లయితే, కీడుకు ప్రతికీడెవనికి నీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు అనే వాక్యాన్ని మనము రోమీయులకు రాసిన పత్రిక 12:17 బట్టి చూడగలం. ఫుట్ నోట్ లో మేలైన వాటిని, యోగ్యమైన వాటిని అన్నాడు. ఫుట్ నోట్ లో మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఆలోచిద్దాం. మన జీవితంలో మనం పొందుతున్న మేలన్నిటిని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేద్దాం. ఇన్ ది సేమ్ వే మనము కూడా ఇతరులకు యేసువలే మేలు చేయడానికి ప్రయత్నం చేద్దామని రెండు వచనాలను బట్టి మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. అలాగే జీజస్ టచింగ్ ది అన్టచబుల్ అన్నప్పుడు, యేసు అంటరాని వారిని నక్కున చేర్చుకోవడం అన్నప్పుడు, 8వ ప్రాముఖ్యమైన విషయము యేసు వలె ఉపకారము చేయడము. షోయింగ్ కైండ్నెస్. 7వ ప్రాముఖ్యమైన విషయము యేసు వలె మేలు చేయడము. డూయింగ్ గుడ్ నాట్ బ్యాడ్. 8వది యేసు వలె ఉపకారము చేయడము. షోయింగ్ కైండ్నెస్ అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి. అపకారం అన్నది మన జీవితాల్లో క్రైస్తవులుగా మనం కల్పింపకూడదు అని మనము గుర్తించుకోవాలి. సామెతల గ్రంథము 3:28-29 ఒకసారి మనం గమనించినట్లయితే, అక్కడ ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు అనే వాక్కులను మనము ఈ సందర్భంలో
గమనించగలము. ఎటువంటి పరిస్థితిలో మనము ఇతరులకు అపకారం అన్నది కల్పించకూడదు, కానీ ఉపకారము, ఈ యొక్క కైండ్నెస్ అన్నది మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువుల వారు జాలి గల హృదయాన్ని కలిగి ఉన్నారు. ఆయన ప్రేమ గల హృదయంతో ఎవరైతే ఆయన నశించిపోతున్నారో వారి పట్ల ఆ యొక్క కైండ్నెస్ను యేసయ్య కలిగి ఉన్నారు. అటువంటి ఉపకారాన్ని మన జీవితాల్లో మనం కలిగి ముందుకు వెళ్ళాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6-7 వచనాలను ఒకసారి మనము చూచినట్లయితే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే వాక్యాన్ని మనము గమనించగలము. దేవుడు మనకు దయచేసిన ఉపకారము, క్రీస్తు యేసునందు మనకు దయచేసిన ఉపకారాన్ని మనం ఎల్లవేళలా గుర్తించుకొని ఆ ఉపకారం మనము పొంది ఉండడం మాత్రమే కాకుండా ప్రస్తుత సమాజంలో ఎవరైతే ఈ యొక్క అవసరతల్లో ఉన్నారో, ఎవరికైతే నీ యొక్క ఆ దయాగుణాన్ని నువ్వు చూపించాలనుకుంటున్నావో వారి పట్ల నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఆ కైండ్నెస్ను నువ్వు చూపించినట్లయితే క్రీస్తు ప్రభువుల వారు దానిని బట్టి మహిమపరచబడతాడని, అటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభువుల వారు అంటరాని వారి నక్కున చేర్చుకోవడము, జీజస్ టచింగ్ ద అన్టచబుల్ అన్నప్పుడు మనము 7వ ప్రాముఖ్యమైన విషయంగా యేసు వలె మేలు చేయాలి. ఎవరికి కానీ మన సమాజంలో మనం కీడు చేయకుండా ఉండాలి. మనం చేయగలిగినంత మేలును మనం చేయడానికి క్రీస్తు వలె ఉండాలి, కానీ కీడు అన్నది ఎవరికి మనము చేయకూడదు. క్రైస్తవులుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము మనం ఎవరికి కానీ కీడు అన్నది చేయకూడదు అనేది అది దైవ లక్షణం కాదు అని, అది సాతాను యొక్క లక్షణం అని మనం గుర్తించి మంచి చేయడానికే ప్రయత్నం చేయాలి, మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. డూయింగ్ గుడ్ నాట్ బ్యాడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే 8వ ప్రాముఖ్యమైన విషయం, యేసు వలె ఉపకారము చేయాలి. షోయింగ్ కైండ్నెస్, ఎవరికి కానీ మనం అపకారం కల్పించకూడదు, కానీ మనం చేయగలిగిన ఆ యొక్క దయాగుణంతో వారికి సహాయం చేయగలిగితే దేవునికి మహిమకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 9వ ప్రాముఖ్యమైన విషయము, యేసు వలె సత్క్రియలు లేక మంచి కార్యములు మనము చేయడం అన్నది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. మన చేస్తున్న క్రియలు అవి మంచివేనా చెడ్డవేనా అని ఒకసారి మనం గమనించాలి. మన మంచి క్రియలు చేసినా చెడ్డ క్రియలు చేసినా అవన్నీ కౌంట్ అవుతూ ఉన్నాయని, వాటికి లెక్క మనం ఒకరోజు అప్పజెప్పాలని మనం అందరము ఎల్లవేళలా గుర్తుపెట్టుకొని మన క్రియల విషయంలో మనము జాగ్రత్త కలిగి జీవించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనమందరము క్రీస్తు యేసునందు సృష్టించబడిన పని అయి ఉన్నామని మనం గుర్తించాలి. దేవుడు ఏ విధంగా సత్క్రియలను చేసినాడో, దేవుడు ఏ విధంగా యొక్క కుష్ఠరోగ విషయంలో ఒక మంచి కార్యాన్ని చేసినాడో, గుడ్ డీడ్స్ గుడ్ వర్క్స్ ఏ విధంగా యేసయ్య చేసినాడో, మనము కూడా అటువంటి మంచి కార్యములను ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు కోసం మనము చేయాలి. ఆ సత్క్రియలు చేయడానికే మనం యేసు క్రీస్తు నందు ఏర్పరచబడి ఉన్నామని, మనం యేసు క్రీస్తు వారు ద్వారానే మాదిరికరంగా మన జీవితంలో కూడా ఇటువంటి సత్క్రియలు మంచి క్రియలు మనము చేయగలగాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనకు మంచి ఆలోచనలు గుడ్ థాట్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో ఆటోమేటిక్గా ఆ గుడ్ థాట్స్ లీడ్స్ టు గుడ్ యాక్షన్స్ అని మనకు ఎల్లప్పుడూ తెలిసిన విషయమే. సో మనం మంచి ఆలోచనలను క్రీస్తు కోసం కలిగి ఉన్నప్పుడు, మన మనస్సును క్రీస్తు ప్రభువుల వారికి మనం సమర్పించుకున్నప్పుడు, మన ఆలోచనలు మంచివి అయినప్పుడు సహజంగానే మన యొక్క క్రియలు కూడా మంచివి అవుతాయని, దానికి అనుగుణంగా మనం జీవించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక మంచి కార్యమును, ఒక మంచి క్రియను యొక్క కుష్ఠరోగి జీవితంలో చేసినట్లు మనము గమనించగలము. యేసయ్య ఎంతో మంది బలహీనులుగా ఉన్న వారిని ఆయన బలపరచడానికి వచ్చినాడు, అనారోగ్యంగా ఉన్న వారిని ఆయన స్వస్థపరిచినాడు,
గొప్ప కార్యములను యేసయ్య మంచి కార్యములను ఆనాడు యేసయ్య శరీరీతిగా జీవించినప్పుడు చేసినాడు. మనం కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి ప్రస్తుత సమాజంలో మనము చేయగలిగిన మేలును చేయాలి, చేయగలిగిన ఉపకారమును చేయాలి, చేయగలిగిన మంచి క్రియలను గుడ్ యాక్షన్స్ను మనము చేయాలి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని కూడా మనము అంటూ ఉంటాము. సో మనం మాటలు చెప్పేవాళ్ళంగా కాదు, కానీ క్రియలు, మంచి క్రియలు చేసే క్రైస్తవులుగా, క్రీస్తును ఇమిటేట్ చేసే క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా సత్క్రియలను చేసినారో అటువంటి సత్క్రియలను మనము కూడా మంచి కార్యములను ఈ లోకంలో ఆయన మహిమ కోసం చేసినట్లయితే అది ఎంతగానో ఆశీర్వాదకరంగా మనకు ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరుడా. మనకందరికీ తెలిసిన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒకవేళ మనం చూచినట్లయితే, చాలా సందర్భాల్లో మనం ఇక వాక్యాన్ని చదువుకొని ఉండిండొచ్చు, కాని మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే గొప్ప వాక్యాన్ని మనము గమనించగలము. సో మన తండ్రి మహిమపరచబడాలి, అలాగే మన తండ్రి మహిమపరచబడినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మన వెలుగును మనం ఏ విధంగా ప్రకాశింపజేయవచ్చును అని ఒకవేళ మనము ఇక వాక్యాన్ని చదివినట్లయితే, మేబీ ఒకసారి ఆ క్యాండిల్ లైట్ సర్వీస్లో పార్టిసిపేట్ చేసి క్యాండిల్స్ పట్టుకొని మేబీ ఆ రోజు మాత్రం ఆ క్యాండిల్స్ పట్టుకున్నంత మాత్రాన మనము మన వెలుగును లోకంలో చూపించడం కాదు, కానీ మేబీ ఆ క్యాండిల్ లైట్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన వెలుగును మనం చూపించడం కాదు, కానీ మీ తండ్రిని మహిమపరచుటకు, మన తండ్రిని మహిమపరచుటకు చేయవలసింది మన సత్క్రియ ద్వారానే మన వెలుగును మనం ఇతరులకు చూపించగలము అని. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడనే గొప్ప వాక్యాన్ని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని బట్టి మనము తెలుసుకునవచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా సత్క్రియలను చేసినారో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఆ సత్క్రియల వలన దేవునికి మహిమకరమైన జీవితాన్ని, వెలుగుకరమైన జీవితాన్ని జీవించినాడో, అదేవిధంగా ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క ప్రియ బిడ్డలుగా, ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా ఈ లోకంలో మన మంచి క్రియలు, సత్క్రియలు చేసినట్లయితే మనము కూడా మన జీవితం ద్వారా, సత్క్రియల ద్వారా దేవునికి మహిమకరమైన జీవితాన్ని, వెలుగుకరమైన జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించగలమని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. యేసు వలె సత్క్రియలు లేక మంచి కార్యములు, గుడ్ డీడ్స్ ఆర్ గుడ్ వర్క్స్ మనము చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు అంటరాని వారిని అక్కున చేర్చుకోవడము, జీజస్ టచింగ్ ది అన్టచబుల్ అన్నప్పుడు 10వ ప్రాముఖ్యమైన విషయము, యేసు వలె ఉపకార ధర్మం చేయడము, చారిటీ అండ్ షేరింగ్ అన్నది క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరిస్తున్న మనము మన జీవితాల్లో పాటించవలసిన ప్రాముఖ్యమైన విషయము. ప్రస్తుతం మన మొబైల్స్లో చాలా సందర్భాల్లో మనం ఏదైనా డేటాను కానీ, మేబీ పిక్చర్స్ను కానీ, ఇమేజెస్ను ఏదైనా మన ఇతరులకు పంచుకోవడానికి షేరింగ్ అనే ఆప్షన్ మనకు ఉన్నట్లు మనకందరికీ తెలిసిందే. ఆ డేటాను, ఆ ఇమేజెస్ను, ఆ ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ క్రైస్తవులు క్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రేమను ఇతరులతో మనం పంచుకోవాలి. క్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా ఉపకారమును, ధర్మమును పంచుకున్నారో మనము కూడా అటువంటి గుణాలను కలిగి ఇతరులతో పంచుకోవాలి. ఆ షేరింగ్ అన్నది మన దగ్గర ఏదైతే ఉందో దానిని ఇతరులతో మనం షేర్ చేసుకునే క్రైస్తవులుగా మనం ఉండాలి. కానీ సహోదరి సహోదరుడా, మనము క్రీస్తును వెంబడించే వ్యక్తులుగా మాత్రమే ఉండాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 10వ ప్రాముఖ్యమైన విషయం, యేసు వలె ఉపకార ధర్మము చేయడము, చారిటీ అండ్ షేరింగ్ మన జీవితాల్లో ముఖ్యమైనది. చారిటీ కోసం అనేక మందికి మనము సహాయము చెయ్యాలి. ఏదో మనం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసము చారిటీ ఇవ్వడం కాదు, కానీ మనము మన మనస్సుతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అటువంటి మనస్సును కలిగి, ఆయన ఏ విధంగా ఉపకారము, ధర్మము ఈ లోకంలో జీవించినప్పుడు చేసినాడో అదే విధంగా మన జీవితాలు కూడా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనములో ఉపకారమును, ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఎప్పుడైతే నువ్వు ఉపకారము, ధర్మము చేస్తావో
అది దేవునికి ఇష్టమైన యాగంగా ఉంటుందని మన జీవితాల్లో తెలుసుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. సో అటువంటి చారిటీని, అటువంటి షేరింగ్ను మనం క్రైస్తవులుగా పంచుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనము చేయగలుగుతామో అది దేవునికి ఇష్టమైనదిగా, ప్రియమైనదిగా ఉంటుందని కూడా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనాన్ని బట్టి తెలుసుకొనవచ్చును. సో యేసు అంటరాని వారి నక్కున చేర్చుకోవడం అన్నప్పుడు, జీజస్ టచింగ్ ది అన్టచబుల్ అన్నప్పుడు, పదవ ప్రాముఖ్యమైన విషయంగా యేసు వలె ఉపకార ధర్మం చేయడము, చారిటీ అండ్ షేరింగ్. 11వ ప్రాముఖ్యమైన విషయం, యేసు వలె బీదలకు సువార్త ప్రకటించడము, ప్రొక్లెయిమింగ్ గుడ్ న్యూస్ టు ది పూర్ అన్నది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క సువార్త ప్రకటన అన్నది జరుగుతుందో అది ఎంతగానో క్రీస్తు యొద్దకు అనేక మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేయగలిగిన వ్యక్తులుగా ఉంటామని మనం గమనించగలము. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించిననే వాక్యాన్ని మనము గమనించగలము. యేసయ్య ఈ లోకానికి వచ్చిండేది బీదలకు సువార్త ప్రకటించడానికి. ఏదో ఉన్నత వర్గానికి చెందిన వారికే సువార్త ప్రకటించడం కాదు కాని, మరి సిటీస్లో టౌన్స్లో మాత్రమే సువార్త ప్రకటించడం కొరకు కాదు కాని, ఎవరైతే మనకు ఎక్కువగా కానుకలు పంపుతారో, ఎవరైతే ఉన్నతంగా ధనికులుగా ఉన్న వారాకే సువార్తను ప్రకటించడానికి యేసయ్య సువార్తను ప్రకటించలేదు గాని, బీదలకు సువార్త ప్రకటించుటకై, ప్రొక్లెయిమ్ గుడ్ న్యూస్ టు ది పూర్ అనే మంచి ఆలోచనతో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి బీదలకు సువార్తను ప్రకటించినాడు. మనము కూడా యేసును అనుసరిస్తున్న మనము ఆయన సువార్తను, మరి ముఖ్యంగా పేదవారికి మన సువార్తను పంచుకోవాలి. మేబీ ఇన్ రిటర్న్ వాళ్ళు మనకేం ఇవ్వలేకపోవచ్చు కానీ, ఒక ఆత్మ అయినా దేవుని కోసం రక్షించబడుతుంది అని మనం గమనించాలి. అలాగే 12వ ప్రాముఖ్యమైన విషయము, యేసు వలె ప్రేమ కలిగి నడుచుకోవడము, వాక్ ఇన్ ద వే ఆఫ్ లవ్ అనేది మనం గమనించగలము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి అనే వాక్యాన్ని మనము గమనించగలము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు అంటరాని వారి నక్కున చేర్చుకోవడము, జీజస్ టచింగ్ ది అన్టచబుల్ అనే పార్ట్ 2లో మిగిలిన 6 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవడం జరిగింది. అందులో చివరిదిగా యేసు వలె ప్రేమ కలిగి నడుచుకోవడము, వాక్ ఇన్ ద వే ఆఫ్ లవ్ అన్నప్పుడు మనము క్రీస్తు ప్రేమలో నడవాలి. క్రీస్తు ప్రేమమయుడైన దేవుడు, గాడ్ ఈజ్ లవ్ అని చెప్తూ ఉంటాం. ఆ యొక్క ప్రేమ అన్నది చాలా గొప్ప ప్రేమ అని మనం జీవితాల్లో గుర్తించాలి. ఏ విధంగా యేసయ్య మనలందరినీ ప్రేమించినాడో, మనము కూడా ఆయన బిడ్డల వలె ఈ సమాజంలో అనగదొక్కబడిన వారి పైనేమి, ఎవరైతే మేబీ డౌన్ ట్రాడన్ పీపుల్ అయితేనేమి, ఎవరైతే సప్రెస్డ్ పీపుల్గా ఉన్నారో, ఎవరైతే వీక్నెసెస్ కలిగి ఉన్నారో, ఎవరైతే డిసీజ్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే మార్జినలైజ్డ్ పీపుల్ ఉన్నారో, వారి పట్ల మన ప్రేమను చూపించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని మనం గుర్తించాలి. ఈ సందర్భంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనల్ని ప్రేమించే వారినైతేనేమి, మన స్థాయికి తగ్గట్టుగా ఉన్న వారినైతేనేమి, సమాజంలో ఏదైనా మనము వారి నుంచి మేలు కోరే వారిని మాత్రం మనం ప్రేమించడం కాదు కానీ, యేసయ్య ఏ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించినాడో మనం కూడా ఆ విధంగా ప్రేమించడానికి పిలువబడుతున్నామని మనం గ్రహించాలి. ఈ యొక్క 12 ప్రాముఖ్యమైన విషయాలను ఈ 2 భాగాల నుంచి పంచుకోవడం మీతో నేను జరిగినందులో, మొట్టమొదటిది యేసు వలె సమాజంలో ఉన్న అంటరాని వారిని, తక్కువ స్థాయిలో ఉన్న వారిని, బలహీనులను మనం గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి. 2వది యేసు వలె వారి పట్ల మనం స్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి పాజిటివ్గా. 3వది యేసు వలె మన చెయ్యి చాపాలి, స్ట్రెచ్ యువర్ హ్యాండ్. 4వది యేసు వలె నాకు ఇష్టమే అనే విల్లింగ్నెస్ను వ్యక్తపరచాలి, ఐఎమ్ విల్లింగ్ అని చెప్పాలి. 5వది యేసు వలె దేవుని మందిరంనకు వారిని నడిపించాలి, లీడింగ్ అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. అలాగే 6వది యేసు వలె వారి హృదయాలను, శరీరాలను, మనస్సును దేవునికి కృతజ్ఞతగా సమర్పించుకుంటకు పురికొల్పారి
ఎంకరేజ్ చేయాలి. అలాగే ఏడవ ప్రాముఖ్యమైన విషయము, యేసు వలె మేలు చేయడము, డూయింగ్ గుడ్ నాట్ బ్యాడ్ అనేది. కీడు చేయకూడదు కానీ తలపెట్టకూడదు, మంచి మేలు చేయాలి. అలాగే ఎనిమిదవది యేసు వలె ఉపకారము చేయడము, షోయింగ్ కైండ్నెస్ అని. తొమ్మిదవది యేసు వలె సత్క్రియలు లేక మంచి కార్యములు చేయాలి, గుడ్ డీడ్స్ ఆర్ గుడ్ వర్క్స్ మనం చేయాలి. అలాగే పదవది యేసు వలె ఉపకార ధర్మము చేయాలి, చారిటీ అండ్ షేరింగ్ అన్నది మన జీవితాల్లో భాగమై ఉండాలి. పదకొండవది యేసు వలె బీదలకు సువార్త మనము ప్రకటించాలి, ప్రొక్లెయిమింగ్ గుడ్ న్యూస్ టు ది పూర్ అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. చివరిదిగా యేసు వలె ప్రేమ కలిగి మనము నడుచుకోవడము అన్నది ప్రాముఖ్యమైన విషయము. వాక్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్ అని మన జీవితాల్లో గుర్తించి ఈ 12 ప్రాముఖ్యమైన విషయాలను మనం క్రైస్తవులుగా మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో అది దేవునికి మహిమకరంగా ఉంటుందని, మన జీవితాలు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయని మీకు తెలియజేస్తూ, చివరిగా మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని బట్టి, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి మన జీవితాల్లో ఈ యొక్క వాక్యానికి అనుగుణమైన జీవితాన్ని జీవిద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారి మనస్సును మనం కలిగి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి, ఈ సమాజం పట్ల క్రీస్తు ప్రభుల వారు చూపించిన ప్రేమను, కరుణను, జాలిని మనము కూడా చూపిస్తూ క్రీస్తు బిడ్డలుగా ఆయనకు మహిమకరమైన జీవితం జీవిద్దాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్ని విధాలా సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసయ్య, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి. మీ మనస్సును కలిగి లోకంలో మేము జీవించటకు సహాయాన్ని దయచేయమని, అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచండి యేసు నామంలోనే. ప్రతి మోకాలు మీకు నామంలో ప్రతి ఒక్క నాలుక యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకుంటే సహాయం దయచేయమని, దేవాయిటీ ప్రోగ్రాం చూసిన వారి జీవితాల్లో కార్యం జరిగించి మీకు మహిమకరమైన జీవితాన్ని జీవించటకు సహాయం దయచేయమని, మీకే సమస్త ఘనత మహిమా ప్రభువులు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగు వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్.